विष निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టర్కీ సిరియాలో భూకంపం 1600 మంది మృతి. రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. టర్కీలో భూకంపం కారణంగా వందలాది మంది చనిపోటంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడి. పార్లమెంట్ ఉభయ సభలు మరోసారి వాయిదా. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆదాని గ్రూప్స్ పై దర్యాప్తు చేపట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి మాత్రమే. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 70-80% నిధులు విడుదల కావన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. एपी राजस्थानी अमरावती केस पै ई नेल 23న सुप्रीम कोर्ट लो विचारण जरगनुंदी. पादयात्रलो नारा लोकेश नु कलिसिन विद्युत उद्योगुलु तमकु रावाल्सिन डीएलु इव्वटं लेदनि आवेदन. नर्सुलनु अगौरव परचलेदु वारंटे तनकु अमितमैन गौरवं हीरो नंदमूरि बालकृष्ण. मुख्यमंत्री जगन ను కలిసిన మాలవ్య సైకిల్ పై దేశాన్ని చుట్టి వస్తున్న ఆశా మాలవ్య. టర్కీలో సంభవించిన భారీ భూకంపానికి ఆదేశంతో సహా చుట్టుప్రక్కల దేశాల్లో భారీ ప్రాణనష్టం నమోదు చేసుకుంది. తాజాగా ఈ సంఖ్య 529కి చేరింది. సమీక్ష దేశమైన సిరియాలో 245 మంది మృతి చెందగా మరో కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు టర్కీలో మృతుల సంఖ్య 284గా అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు ఓక్టే వెల్లడించారు. టర్కీలో భూకంపం కారణంగా 100 మంది చనిపోటంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2023 కార్యక్రమానికి హాజరైన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా టర్కీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు మరొకసారి వాయిదా పడ్డాయి. ఇప్పటికే ఓసారి వాయిదా పడి పునఃప్రారంభమైన ప్రతిపక్షాల నిరసన కొనసాగుతూ ఉండటంతో సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆదాని గ్రూప్ పై దర్యాప్తు చేపట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదాని గ్రూప్ పై వస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆదాని వల్ల కోట్లాది సంపద పోటమే కాక ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని దీనిపై చర్చకు అంగీకరించేంత వరకు వెనకడుగు వేయమని అన్నారు. కాగా నిరసనల నేపథ్యంలో పార్లమెంటు రేపు ఉదయం 11 గంటలకి వాయిదా పడింది. చిత్తూరులో పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసిన ఏపీఎస్పీ డీసీఎల్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారని పాదయాత్రలో హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక మోసం చేశారని చెప్పిన కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి అని వాపోయిన ఉద్యోగులు. లోకేష్ మాట్లాడుతూ జగన్ ఉద్యోగస్తులను దగా చేశాడు. ఉద్యోగస్తులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని జగన్ మోసం చేశాడు. కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇదే ధోరణి కొనసాగితే జీతాలు ఇవ్వకుండా జగన్ హ్యాండ్స్ అప్ అనడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం వద్ద రాష్ట ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు.
కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కనీసం 2 వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ నెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారిడియేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 70-80% నిధులు విడుదల కావన్న ఆయన చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. రైతులు పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం హక్కు వాలంటీర్లకు ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సతివాడలో పర్యటించిన ఆయన వాలంటీర్లు భయపడొద్దు, ఏ పార్టీ మంచిదో, ఏ పార్టీకి ఓటు వేయాలో వాలంటీర్లు చెప్పకూడదని ఎవరన్నారు? ప్రతిపక్షాల మాయలో పడొద్దు, చంద్రబాబు గెలిస్తే వాలంటీర్లపైనే తొలి తుపాకీ పేలుతుంది, చంద్రబాబు పేల్చే వరకు ఎందుకు, ముందు మనమే పేల్చేస్తే సరి అని వ్యాఖ్యానించారు. నర్సులపై అన్స్టాపబుల్ షోలో చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. నర్సులను కించపరిచానని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నా, నా మాటలను వక్రీకరించారు. రోగులకు సేవలు అందించే నా సోదరి మనులంటే నాకు గౌరవం. నర్సుల సేవలను నా ఆసుపత్రిలో ప్రత్యక్షంగా చూశా. కరోనా సమయంలో నిద్రాహారాలు మానేసి సేవలు అందించారు. నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని బాలకృష్ణ తెలిపారు. సైకిల్పై దేశాన్ని చుట్టి వస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆశా మాలవ్యను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించి ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివని, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని ఆశా మాలవ్య అన్నారు. సైకిల్పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏపీతో సహా 8 రాష్ట్రాల్లో 8,000కు పైగా కిలోమీటర్లు ఆమె పూర్తి చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆమె కలిసి ఆమె పర్యటక విశేషాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ఆశా మాలవ్య అభినందించి ఆమె లక్ష్యం నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమెకు 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం ఆశా మాలవ్య మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్లోని రాజ్గర్ జిల్లా నతారాం గ్రామానికి చెందినదని తెలియజేసింది. మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవటం ఆనందంగా ఉందని తెలిపారు. దేశం అభివృద్దితో పాటు మహిళల భద్రత లాంటి విషయాలపై ముఖ్యమంత్రి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, ఏపీలో మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రవేశపెట్టారని అన్నారు. తాను దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిని చెక్ చేశానని, దిశ యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తుందని తెలిపారు. ఏపీలో మహిళలు మాత్రమే కాదని అందరూ సురక్షితంగా ఉన్నారని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివని, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని అన్నారు. अभी मैं संपूर्ण भारत साइकिल यात्रा कर रही हूँ 25,000 किलोमीटर का. यहाँ मैंने भोपाल से 1 नवंबर को शुरू किया था और मैं आज आंध्र प्रदेश के विजयवाड़ा में हूँ. जैसे कि आज मैं आंध्र प्रदेश के YS जगनमोहन रेड्डी सर से मिली और मैं बहुत खुश हूँ इनसे मिलके. फर्स्ट ऑफ ऑल मेरी ज़िंदगी में मैं एक्सप्लेन नहीं कर पा रही हूँ कि मैं कितनी सर से मिलके कितनी खुश हूँ. जिस तरह मैं आंध्र प्रदेश में आई तो फर्स्ट ऑफ ऑल यहाँ महिला सुरक्षा को लेके अगर बात की जाए तो आंध्र प्रदेश में मैंने देखा कि महिलाएं हर जगह सुरक्षित है और यहाँ सुरक्षा का प्रॉपर ध्यान रखा जाता है. जिस तरह यहाँ दिशा ऐप को ऑपरेट किया जा रहा है कि दिशा ऐप के माध्यम से, यहाँ दिशा ऐप को मैंने डाउनलोड किया, यहाँ पर मैंने जैसे सुना कि यहाँ दिशा ऐप एक ऐसा ऐप है जिसमें सुरक्षा को लेकर अगर कोई भी बात हो तो फौरन मतलब पुलिस वहाँ पर पहुँचती है और कोऑर्डिनेट करती है. టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర కొనకల్ల బల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపించేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మాజీ మంత్రిని అడ్డుకున్నారు. బల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు చర్యలను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో కొల్లు రవీంద్రను కూడా అరెస్టు చేసి గూడూరు వైపు తరలించారు. ఈ ఘటనతో మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ లో ట్రాఫిక్ స్తంభించింది.
नारा लोकेश यात्र पनिकिमाल यात्र माजी मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव आग्रह व्यक्तम चेशारु। लोकेश मात्लाडेवन्नी असत्यालेनेनी बूतुलु तप्प मरेम लेवनी घाटु व्याख्यलु चेशारु। मा वेनक उन्नंत जनं कूडा लोकेश तो लेरनी व्याख्यानिंचारु। స్థానిక 34వ డివిజన్ లోని 225వ సచివాలయం పరిధిలో 184వ రోజు సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరికీ ఇల్లు ఇచ్చామని తెలిపారు। రైల్వే పెన్షన్ పొందే వారు ఉన్నారు, వారికి ప్రభుత్వ పథకాలు అమలు కావని తెలిపారు। కొంత డ్రైనేజ్ సమస్య ఉంది, త్వరితగతిన అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు। డివిజన్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు। నిరంతరం ప్రజలలో తిరుగుతున్నామని అన్నారు। సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరువల ఉందని అన్నారు। గడప గడపకు మా వెనక ఉన్నంత జనం కూడా లోకేష్ తో లేరని తెలిపారు। లోకేష్ మాట్లాడేవి అన్ని బూతులేనని అన్నారు। వాళ్ళ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం లేదని తెలిపారు। లోకేష్ ఊరపందిలా నడుస్తున్నాడని అన్నారు। లోకేష్ యాత్ర పనికిమాలిన యాత్ర అని దుయ్యబట్టారు। ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశిల, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు। నేను రేపు ఈ పాదయాత్ర ద్వారా మీకు చెప్తాను, రేపు నేను వచ్చాక చేస్తానని చెప్పే దమ్ముదారి ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా అమ్మఒడి ఇస్తానని చెప్పి చూశాడా? ఎప్పుడైనా 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయొద్దు కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం ఇస్తానని చెప్పి ఆలోచించాడా? ఎప్పుడైనా సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పిన ఒక సొంత స్థలం కట్టి సొంత స్థలం ఇవ్వాలని చెప్పిన ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇన్ని చేస్తుంటే వైద్యం ఉచితం, విద్య ఉచితం, ఇన్ని చేస్తుంటే కళ్ళ కనపడలేదురా బాబు లోకేష్, నీకు నీ పాదయాత్ర స్పందన లేక పాపం నడవలేక నడవలేక అడుగులో అడుగు వేస్తున్నావు నువ్వు. ఊరపంది నడుస్తున్నట్టు నడుస్తున్నాడు అతను. మామూలుగా అతను నడుస్తుంటే పంది నడుస్తుంది, ఆ విధంగా ఉంటే మనుషులు నడిచేదా లేదు అతనిది. దయచేసి లోకేష్ గారు పాదయాత్ర చెప్పగలరు, పవిత్రమైన పాదయాత్ర కాదు, పనికిమాల యాత్ర అది. ఇటువంటి వ్యక్తులు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి లోకేష్ యాత్రలు పనికిరాని అని చెప్పి మళ్ళీ మరొకసారి మీకు తెలియపరచుకో. జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా రాష్ట్రంలో రద్దు చేసే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రవిచంద్ర, సాయిలు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం దోహదపడాలని కోరారు. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ పీడిఎస్యు, ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి యువజన సంఘం నాయకులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం వల్ల అనేక విద్యా సంస్థల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని జాతీయ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం చాలా దారుణమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలకు విద్యపైన హక్కులు ఉండాలని, ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తి ఉండాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యా హక్కు వేదిక దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి నూతన విద్యా విధానాన్ని నిరసిస్తూ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పేరుతో 84, 85, 117 జీవోలు ఇచ్చింది. 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది. తద్వారా ఉపాధ్యాయ పోస్టుల్ని సర్దుబాటు చేసి ప్రభుత్వమే మిగులు ఉపాధ్యాయులు చూపించడం అనేది చాలా దుర్మార్గమైంది, అమానుష్యమైంది. ఈ ప్రక్రియను ఉపసంహరించుకొని ఈ జీవోల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాథమిక పాఠశాల విలీనాన్ని తక్షణమే ఆపివేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో రిజర్వేషన్ లేవు, లౌకికత్వం లేదు, భిన్న సంస్కృతులకి రాష్ట్రాలకి ఇచ్చిన హక్కులు ఏమాత్రం లేకుండా వాటిని హరించే విధంగా ఈ నూతన విద్యా విధానాన్ని కేంద్రం రూపొందిస్తే మన రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతో పాఠశాల విద్యను విధ్వంసం చేస్తున్న జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని పీడిఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పిడిఎస్యు ఏఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 84, 85, 117 జీవోల పేరుతో ఈ రోజున రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అన్నింటిని కూడా విలీనం చేస్తా ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో స్కూల్ని మీరు మూసివేయడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఉపాధ్యాయ ఖాళీగా పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఒక్క పోస్టును కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. డిఎస్సీని మెగా డిఎస్సీని కూడా నిర్వహిస్తున్నారు కానీ ఇంతవరకు నిర్వహించలేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం భాగంగా ఈ రోజు రాష్ట్రాలు అన్నింటికి కూడా ఒకే భాష ఒకే విద్యా విధానాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున భారతదేశం అనేది అనేక భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయం. కానీ ఈ రోజున రాష్ట్రాల హక్కును హరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని అంతే. అంగన్వాడీలకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను వర్తింప చేయకూడదని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అంగన్వాడీలకు ఫేస్ యాప్ను తీసుకురావటం దుర్మార్గమని తెలిపారు. నెట్వర్క్ లేని గ్రామాలలో ఈ యాప్ పనిచేయటం లేదని, దీనివల్ల అంగన్వాడీలు వేతనాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వ పథకాలు ఇవ్వటం లేదని, కానీ కేవలం 11,000 జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా గ్రాడ్యుయేటీ పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. జిల్లాల విభజన తర్వాత అంగన్వాడీలకు నెల నెల సక్రమంగా జీతం పడటం లేదని, తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తా ఉంది. దాదాపు 40-45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీసం ఉద్యోగ భద్రత లేదు. ఈ రోజుకి గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలనే ఆలోచన కూడా లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచకుండా ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతారని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు తెలంగాణలో వేతనాలు పెరిగినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. ఈ విషయం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేని కారణంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించాలి, ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి. కానీ ఇంతవరకు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ యాప్ పెడుతున్నారంట. వీళ్ళకి కూడా ఫేస్ యాప్ పెడతాము, మీరు ఫేస్ యాప్ లేకపోతే జీతాలు కట్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు ఏవి పనిచేయట్లేదు, గ్రామాల్లో నెట్ సిగ్నల్ ఉండట్లేదు, ఎలా సాధ్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ప్రజాసేవ చేస్తున్న రవాణా రంగ కార్మికులకు ప్రత్యేక చట్టం లేకపోవడం దుర్మార్గమని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య మండిపడ్డారు. ఏవో కారణాలు చెబుతూ అధికారులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 21ని రద్దు చేయడంతో పాటు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ నగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో లారీ, టాక్సీ, టాటా మ్యాజిక్, ఆటో, క్రేన్, ఇతర మోటార్ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనం నడిపే ప్రతి ఒక్కరికి బ్యాడ్జ్ ఉండాలని చట్టంలో ఉందని తెలిపారు. ప్రభుత్వం దగ్గర రవాణా రంగ కార్మికులకు చెందిన లెక్క ఉందని, కానీ మా దగ్గర లేదంటూ అసత్యాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంఘటిత రవాణా రంగ కార్మికులకు సామాజిక సేవా చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రిత్వ శాఖ నుంచి జవాబు వచ్చింది, మా దగ్గర ఆర్టీసీ యాజమాన్యాలు ఇచ్చినటువంటి సమాచారం ఉన్నది. ఈ సమాచారం ప్రకారం 600,000 మంది కార్మికులు ఉన్నారు. ఇంతకు మించి ప్రైవేట్ రవాణాలో ఎంతమంది పనిచేస్తున్నారో మా దగ్గర లేదు అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి
అధికారికంగా వ్రాతపూర్వకమైనటువంటి సమాచారం వచ్చింది మాకు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? నువ్వు ఒక చట్టం తీసుకురావటం అమలు చేయటం తర్వాత ఆలోచిద్దాం, అది ఎన్ని యుగాలు పడుతుందో. కనీసం నీ దగ్గర లెక్క లేదు, ఇది కరెక్టా? అంగీకరించాలా మనం? మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ డ్రైవరు రోడ్డు మీదకి వెళ్ళడానికి వెళ్ళలేదు, వెళ్తే పెనాల్టీలు వేస్తున్నారు లేకపోతే శిక్షలు పడుతున్నాయి. ఈ డ్రైవింగ్ లైసెన్స్లు అన్నీ రికార్డు అయి ఉన్నాయి, కంప్యూటరైజ్ అయి ఉన్నాయి. లెక్క లేకపోవటం ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్లు ఒకటే కాదు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దెందులూరు నియోజకవర్గానికి చెందిన పలువురిని చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్న విషయాలను చింతమనేని దృష్టికి రోగులు తీసుకువచ్చారు. చింతమనేని డాక్టర్లను రోగుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సర్జరీలు చేయకుండా వార్డులో ఉన్నవారి పరిస్థితి ఏంటని డాక్టర్లను చింతమనేని నిలదీశారు. కొద్ది రోజుల వరకు సర్జరీలు జరగవని, అందువల్ల చాలా మందిని వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు డాక్టర్లు చింతమనేనికి వివరించారు. జిల్లా కేంద్రమైన ఆసుపత్రిలో సర్జరీలు లేకపోవటం చాలా దురదృష్టకరమని, ఇదే తమ ప్రభుత్వంలో అన్ని సర్జరీలు ఇక్కడే జరిగేవని ఆయన వైద్యులకు చెప్పారు. వార్డులో ఉన్న పలువురిని పరామర్శించిన ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 33వ డివిజన్ జూట్ మిల్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర నుంచి 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని హాజరయ్యారు. డివిజన్లో ఉన్న ప్రతి గడపకు వెళ్లి నాని వారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో ఉన్న పలు సమస్యలను స్థానికులు నాని దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు నాని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేఖ్ నూర్జహాన్ పెదబాపు, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
బ్రదర్ అడు తిరుగు బ్రదర్ ఓతేనలే ఆడ మేనేజర్ నాయకత్వం వచ్చే రాలే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 89వ రోజు కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో హోంమంత్రి తానిటి వనిత పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తన పాదయాత్ర సమయంలో తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిస్తున్నట్లు తెలిపారు. చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత సీఎం జగన్ గారికి దక్కుతుందని తెలిపారు. ఇంటి స్థలం వచ్చి నీళ్ళు కట్టుకున్నారు ఇంకా లేదు చేయలేదు చేయలేము. ఈ 3 ఏళ్లలో జగనన్న మీకు ఇచ్చింది 6,37,000. శిరామణి గారు ముప్పుడు వారా ఆసరా వచ్చింది తల్లి అంటే డాక్టర్ రుణమాఫీ చేయు టెన్షన్లు వచ్చిందమ్మా ఒకసారి తర్వాత ఇంకా తర్వాత రాలేదండి 5 మెంబర్స్ రమణ గారు మీరా పెన్షన్ ఎంత వస్తుందమ్మా మీకు ఎంత వస్తుందమ్మా పెన్షన్ అది కూడా ఈ మధ్య కాలంలోనే అమ్మా జగన్ అన్న వచ్చిన దగ్గర నుండి వారి రమణ గారికి 3 ఏళ్లలో జగన్ అన్న ఇచ్చింది 1 ఏళ్ళు తీసుకున్నారు డోక్రా రుణమాఫీ జరిగింది పెన్షన్ వస్తుంది పెన్షన్ ఎంత వచ్చిందమ్మా ఈ 3 ఏళ్లలో జగన్ అన్న స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు సంతృప్తికరమైన స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా ప్రజలకు సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని అన్నారు. అర్హత లేని దరఖాస్తులకు సంబంధించి అందుకు గల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియచేయాలని అన్నారు. మే జూన్ దాకా వచ్చి మే మంత్ ఏప్రిల్ 8లను అప్లై చేస్తుంటే అప్పుడు మీకు జూన్ లో శాంక్షన్ వస్తుంది. మధ్యలో ఒక నెల అలా అంటే అప్లికేషన్ తీసుకుని మీ దగ్గర పెండింగ్ పెట్టుకుని ఏప్రిల్ 6 మే ఫెడరేటర్ పెన్షన్ మీరు చూస్తున్నారా డ్యూ పెన్షన్ మీ దగ్గర పెట్టుకోండి మీకు రాస్తారు. ఏం చేస్తారంటే మే నెలలో ఏప్రిల్ 8లో వచ్చి
భూమి ఎవరి దగ్గర కూర్చో రాసి పెట్టిన బిల్లు ఉందా? వీల్ నెంబర్ రిజిస్టర్ చేస్తారా? మీరు వీల్ నెంబర్ రిజిస్టర్ చేస్తే మీరు ఎంత అడుగుతున్నారో అంత మీ జీవించడానికి అవుతారు. రిజిస్టర్ చేసుకోకపోతే తప్పేమి? చూడమ్మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టర్కీ సిరియాలో భూకంపం, 1600 మంది మృతి, రెక్టర్ స్కేల్పై 7.8గా నమోదు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. టర్కీలో భూకంపం కారణంగా వందలాది మంది చనిపోవటంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని ప్రధాని మోదీ వెల్లడి. పార్లమెంటు ఉభయ సభలు మరోసారి వాయిదా, హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆదాని గ్రూప్స్ పై దర్యాప్తు చేపట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడి మాత్రమే. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 70-80% నిధులు విడుదల కావన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పాదయాత్రలో నారా లోకేష్ ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు, తమకు రావాల్సిన డీఏలు ఇవ్వటం లేదని ఆవేదన. నర్సులను అగౌరవపరచలేదు, వారంటే తనకు అమితమైన గౌరవం, హీరో నందమూరి బాలకృష్ణ. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన మాలవ్య, సైకిల్ పై దేశాన్ని చుట్టి వస్తున్న ఆశా మాలవ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విసా నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.